हेलो फ्रेंड्स, वेलकम टू अनूस किचन प्यूर्ली होममेड। मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न बेल आइकॉन प्रेस चेयडम मात्रं मर्चिपोवद्दु। मनं सोद्दलतो दोस चेसुकुंदां, अदि एलानो चूसेद्दां। दोस इंका 3-4 वेरैटीस मनं चेसुकोवच्चंडी, अदि एला चेसुकोवालो ओकसारी चूसेद्दां। इप्पुडु मनं प्रिपरेशन लोकी वेल्लिपोदां। మనము ఈరోజు సొద్దలతో చేసుకుందాము దోశ అని చెప్పాను కదా, క్వాంటిటీ చెప్తాను। ఒక 2 కప్పులు సొద్దలకి 1 కప్పు రైస్, 1 కప్పు మినపప్పు। అది రైస్ మీకు నచ్చిన రైస్ తీసుకోండి, దోశ రైస్ తీసుకోవాలి। మీరు నార్మల్ గా ఏ రైస్ అయితే తీసుకుంటారో సేమ్ అదే రైస్ తీసుకొని అన్ని మంచిగా క్లీన్ చేసి ఒక 6 అవర్స్ లేదా మార్నింగ్ 9 కల్లా వేస్తే ఈవినింగ్ పిండి చేసుకునేలాగా ఒక 6 అవర్స్ మినిమం 6 అవర్స్ ఉండాలండి। నానబెట్టేసి పెట్టుకుందాం, అదే క్లీన్ చేసి మిక్సీ పట్టుకుందాం। నార్మల్ దోశకి ఎలా అయితే ఎలా పిండి పెడతామో అలాగే పిండి రెడీ చేసి పెట్టుకుందాం। చూడండి, నేను పిండి రెడీ చేశాను। దీంట్లో కొంచెం ఉప్పు కలిపి మనం ఇప్పుడు దోశ చేసుకుందాం। దోసలో నేను కారం దోస ఇంకా పొడి దోస చేస్తున్నాను। నేను ఇప్పుడు మీకు కారము పొడి ఎలా చేయాలో కూడా చెప్తాను। కొంచెము ఒక హాఫ్ బౌల్ పల్లీలు తీసుకొని కొంచెం మంచిగా వేయించుకోండి। నేను వేయించే ప్రాసెస్ కూడా చెప్పలేదండి, ఎందుకంటే మరి వీడియో లెంగ్త్ అయిపోతుంది। కొంచెం పల్లీలు వేయించి దాంట్లో కొంచెం పుట్నాల పప్పు వేయండి, అది కూడా ఒక పావు। పల్లీలు ఎంత తీసుకుంటారో అంత, కారము ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది। కొంచెం చిన్న ఉల్లిపాయలు కూడా తీసుకోవాలండి, నేనైతే తొక్కు తీయలేదు, మీరు తొక్కు తీసుకుంటే తీసుకోవచ్చు। దాన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం। గ్రైండ్ చేశాను, చూడండి స్మూత్ గా ఉండాలి। ఇప్పుడు కారం ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను। సేమ్ అదే మిక్సీ జార్ లో వేస్తున్నానండి। ఒక బౌల్ తీసుకున్నాను ఉల్లిపాయలు, మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి। నేను ఒక బౌల్ ఉల్లిపాయ తీసుకున్నాను, దానికి కొంచెం కారం, దానికి సరిపడా కారం వేసుకోండి। కొంచెం మీరు కారం ఎక్కువ తింటే మీరు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, నార్మల్ గా అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది। కొంచెం చిన్న ఉల్లిపాయలు వేయండి, రెండిటి కలిపి హాఫ్ హాఫ్ సరిపోతాయి, ఒక 5-6 ఒకదానికి। ఇది బాగా పేస్ట్ చేద్దాము। పేస్ట్ చేసేటప్పుడు మీకు కానీ మరి డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ వేయండి, లేదా ఆ వాటర్ సరిపోతుంది। ఇలా స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి। కొంచెం మరి పీస్ పీస్ ఉంటే అంత మంచిగా అనిపిదండి, వాటర్ పడితే కొంచెం వాటర్ వేసుకొని నీట్ గా పేస్ట్ లా చేసుకోండి। ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం। పొడి ఇంకా కారం రెడీ అయిపోయింది కదా, దోశ పెనం పెట్టి ఒక గిన్నె ఒకటి కొంచెం మామూలు నార్మల్ దోశలాగే వేసుకుందాము। నార్మల్ దోశలాగే టేస్ట్ వస్తుందండి, అసలు టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు। పిల్లలకి చాలా ఇష్టము, చాలా మంచిది। మామూలుగా అయితే సొద్దలు అలా పెడితే ఏం తినరు కదా, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, హెల్దీ కూడా। బ్యాటర్ కొంచెం గట్టిగానే ఉండేటట్టు చూడండి, ఎక్కువ వాటర్ వేసుకుంటే క్రిస్పీనెస్ ఉండదు, కొంచెం పిండి గట్టిగా ఉంటేనే క్రిస్పీగా ఉంటుంది దోశ। దోశ వేసాం కదా, గ్యాస్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి। పెట్టుకొని ఇప్పుడు పైన చూడండి ఏమైనా ఎక్స్ట్రాస్ అలా ఉన్నాయంటే మనం యూజ్ చేసే దాంతోనే ఇలా పైన ఇలా రుద్దితే ఎక్స్ట్రాస్ ఉంటే తీసేయచ్చు। ఇప్పుడు గ్యాస్ లోలో పెట్టుకోకపోతే కింద దోశ మాడిపోతుందండి, పైన కారము ఉడకదు। కొంచెం గ్యాస్ స్లోగా పెట్టుకొని ఆ కారం వేసి స్ప్రెడ్ చేయండి। అది మీరు ఎంత కారం ఉంది, ఎంత మీరు కారం బేర్ చేయగలరు అనే దాన్ని బట్టి దాన్ని స్ప్రెడ్ చేసుకోండి। చూడండి నేనైతే ఫుల్గా స్ప్రెడ్ చేసేసాను, ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఆనియన్ వేసుకోండి లేదా కారం అలాగే వేయండి, అలాగే వేసుకొని తినొచ్చు।
టేస్ట్ బాగుంటుంది కూడా. చిన్నగా ఆనియన్ చిన్నగా కట్ చేసి దాని పైన వేయండి. కొంచెం ఆయిల్ అయినా లేదా నెయ్యి అయినా వేసుకోండి, ఘీ అయినా పర్లేదు. కొంచెం ఇప్పుడు గ్యాస్ కొంచెం ఇంక్రీజ్ చేయండి ఫ్లేమ్. దీన్ని ఈ దోశని ఫ్లిప్ చేయకూడదండి, అట్లే ఫోల్డ్ చేయాలి. చాలా టేస్ట్గా వస్తుందండి దోశ, ఇంకా చాలా హెల్తీ కూడా. చూడండి ఒక్కసారి కింద కాలిందేమో చూసి ఇలా ఒకేసారి ఒక్క మడతలో అయినా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు. నేను ఇలా మడిచానండి, మీకు నచ్చినట్లు మీరు చేయండి. ఒక్కసారి తిప్పేద్దాము ఇట్లా రివర్స్. పెద్దవాళ్ళకి ఇంకా మీరు రైస్ తగ్గించుకోవాలనుకుంటే ఇంకొంచెం రైస్ తగ్గించుకోండి, పర్లేదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ షుగరు బీపీ పేషెంట్లకి సొద్దలు అవే చాలా హెల్దీ అని, అందుకని అలాగనే ట్రై చేశాను. మీరు కూడా చేయండి. ఇప్పుడు మనము ఒకసారి పొడి దోశ వేసుకుందాం. ఇంకో దోశ పొడి దోశకు కూడా అంతేనండి, మొత్తము నార్మల్ దోశలాగా వేసుకొని పైన పొడి చల్లండి. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే మీరు కొంచెం కారము దోశ బాగా ఇష్టపడతారు మా పిల్లలు, కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను. అది మీరు కారము చల్లేటప్పుడు లేదా ఆ పొడి చల్లేటప్పుడు మీరు స్పైసీనెస్ చూసి వేసుకోండి. కారంగా మాత్రం ఆయిల్ వేసుకున్నా పర్లేదు. పొడి దోశకి కొంచెం ఘీ వేసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీ పట్టేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి బ్యాటర్లో, ఎందుకంటే కొంచెం పిండి గట్టిగా ఉంటేనే దాన్ని ఇది మంచిగా క్రిస్పీగా వస్తుంది దోశ. కొంచెం లిక్విడ్ వాటరీగా ఉంటే వేసిన వెంటనే అది మెత్తగా అయిపోతుంది. దీన్ని కూడా ఫ్లిప్ చేయొద్దండి, సైడ్కే మడిచాను నేను. సేమ్ ఇదే పిండితో బోండా చేసుకోవచ్చు. ఇంకా నేను గుంత పొంగనాలు కూడా చేశాను, చెప్తా అవి కూడా ఉంది వీడియోలో. బోండా చేసుకోవచ్చు, మామూలు నార్మల్ దోశ పిండితో మీరు ఏమేమి చేసుకోగలరో అన్నీ చేయొచ్చు. ఇది నార్మల్గా అయితే మా పిల్లలు ఎప్పుడు తినరండి సొద్దలు, అవి ఇలా పిల్లలకి పెట్టడం చాలా మంచిది. టేస్ట్ కూడా పెద్ద చేంజ్ కూడా లేదు. ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి నేను పల్లీ చట్నీతో తినేస్తాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనము గుంత పొంగనాలు కూడా చేసుకుందామండి. పొంగనాలకి ఒక ఆనియన్, రెండు చిల్లీ, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. సేమ్ అదే పిండిలో కొంచెం వాటర్ వేసి కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి ఉప్పు వేసి కలిపెట్టాను. ఇలా పెనం తెలుసు కదండి మీకు గుంత పొంగనాలది, అది పెట్టుకొని కింద కొంచెం ఆయిల్ వేసుకుంటే వేసుకోండి, లేదా డైరెక్ట్గా అలాగే వేసుకున్నా పర్లేదు. నాన్ స్టిక్ అయితే వచ్చేస్తుందండి. అలా అన్నిట్లో వేసుకుందాం. దీనికి కొంచెం వాటర్ వేయాలండి, దోశ పిండిలా గట్టిగా ఉండకూడదు. కొంచెం సోడా కూడా వేయండి, హాఫ్ టీ స్పూను సోడా వేయండి, మంచిగా వస్తుంది.
పిండి మాత్రం నైట్ మిక్సీ పట్టుకొని మార్నింగ్ యూస్ చేసుకోవాలండి. అలా వేసేసాం కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేయండి. చూడండి మంచి కలర్ వస్తుంది. చూడండి ఇలా పులిపొంగరాలు రెడీ అయిపోయినే. సర్వ్ చేసుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి.